ఒకటో తిమోతి ఒకటో అధ్యాయము 18. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమనయును అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. అక్కడ ఏమన్నారు చెప్పండి? నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని ఈ ఆజ్ఞను నేను నీకు అప్పగిస్తున్నాను. ఇట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో భ్రష్టులై పోయి ఉన్నారని చెడి ఉన్నారని ఓడ బద్దలైపోయిన వారి వలె వారు చెడిపోయి ఉన్నారు. కనుక వారిలో హుమనయును హోరేమియు అలెగ్జాండర్ను ఉన్నారు. వారిని వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని నేను సాతానుకు అప్పగించి ఉన్నాను. నా కుమారుడు అయిన తిమోతి, మంచి మనస్సాక్షి కలిగిన వాడవని నీ గురించి నాకు ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటములో పోరాడవలనని ఈ ఆజ్ఞ నేను నీకు అప్పగిస్తున్నాను. కనుక అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి శ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయిన వారు నీలో కొందరు ఉన్నారు. వారు మనస్సాక్షి ఎందుకంటే బద్దలైపోయింది. దేవుని మాటను వారు నిరాకరిస్తున్నారు. ఒకప్పుడు దేవుని మాటను అంగీకరించారు, ఒకప్పుడు దేవుడంటే అన్ని విషయాలలో భయభక్తులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వారి హృదయము చెడి బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. అట్టి వారికి నీవు ఇముకుడవై నీవు ఈ పోరాటములో ఎలా ఉండాలి చెప్పండి? మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుటను యోగ్యుడుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యమును ఉపదేశించుటకు నిన్ను నీవే దేవుని ఎదుట నీవు కనపరుచుకుని జాగ్రత్తగా నీవు ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. వారి ఎదుట నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిలో చెడిపోయిన వారు ఉన్నారు కనుక ఓడ బద్దలైపోయినట్లుగా వారి హృదయము బద్దలయ్యింది. కనుక వారిలో మనస్సాక్షిక పని చేయటం లేదు. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, ఒకప్పుడు దేవుని మాటకు ప్రథమ స్థానం ఇచ్చారు. ఇప్పుడు దేవుని మాటను వారిలో లేకుండా వారి మనస్సాక్షికి తోసినట్లుగా వారి మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని బట్టే వారు నడుచుకుంటూ ఉన్నారు. అట్టి వారికి నీవు ఎలా ఉండాలి చెప్పండి? వారి ఎదుట నీవు ఎలా ఉండాలి? మంచి సాక్షివై దేవుని ఎదుట నీవు సిగ్గుపడనక్కరలేని మంచి పనివానిగాను ఉపదేశించే వానిగాను నిన్ను నీవే జాగ్రత్తగా చూసుకోని అని దేవుడు అక్కడ ఆజ్ఞిస్తున్నాడు. కనుక ఉన్నది ఉన్నట్లుగా, ఎందుకంటే వారి మనస్సాక్షిలో దేవుని యందు భయము లేదు. ఎందుకంటే రోమా పత్రిక 3:16 నాశనమును కష్టమును నాశనమును కష్టమును
వారి మార్గములో ఉన్నవి. నాశనము ఇంకే ఉంది. కష్టమును. నాశనము కష్టము వారి మార్గాలలో ఉన్నది. శాంతి మార్గము. శాంతి మార్గమును. వారు ఎరగరు. వారు ఎరగరు కనుక. వారి కన్నుల ఎదుట. వారు. కన్నుల ఎదుట. దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. వారి ఎదుట దేవుని భయం అనేది లేదు. వారు ఎలా ఉన్నారు చెప్పండి. మనస్సాక్షి పోగొట్టుకుని ఉన్నారు. మనస్సాక్షిలో యథార్థత లేదు. వారి నడకలలో, వారి క్రియలలో, వారి ఆలోచనలో దేవుని భయము లేని లేదు. వారు ఎలా ఉన్నారు చెప్పండి. చెడి ఉన్నారంట. చెడిపోయిన వారిగా ఉన్నారు. కనుక వారి శాంతి మార్గము వారు ఎరుగరు. వారి మార్గాలలో శాంతి లేదు. ఏముంది చెప్పండి. వారి మార్గంలో నాశనము. కష్టము. కష్టము. వారి మార్గములో ఉన్నవి. వారి మార్గాలలో కష్టము నాశనం అన్నది. వారు దేవుని మార్గాలను మరిచిపోయారు. వారు వారు మనస్సాక్షిని పగిలిన వారిగా, ఓడబద్దలైపోయిన వారిగా ఉన్నారు. వారిలో చెడిపోయిన వారు ఉన్నారు. కనుక నీవు వారి ఎదుట ఈ మంచి పోరాటము పోరాడాలని నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నా. కనుక నీవు వారితో పోరాడాలి. దేవుడే అన్నారు చెప్పండి. అక్కడ దుర్నీతితో నీతికి ఏమీ సంబంధం? వెలుగుకు చీకటికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి. లేదు. కనుక ఈరోజు వెలుగుకు చీకటికి సంబంధం లేదు. అవిశ్వాసికి ఇతివాతికి జోడు లేదు. కనుక వారు అవిశ్వాసముతో కలిసి ఉన్నారు అంటే వారి హృదయము చెడి ఉన్నది, బద్దలైన వారిగా ఉన్నారు. అట్టి వారి విషయంలో నీవు జాగ్రత్త. అట్టి వారి విషయంలో నీవు ఎలా ఉండాలి చెప్పండి. రోమాపత్రిక 2:13 ధర్మశాస్త్రం వినివారు. ధర్మశాస్త్రమును వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు దృష్టికి వారు నీతిమంతులు కాలేరు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని వాక్యము చదివేవారు నీతిమంతులు కాలేరు. దానిని అనుసరించి ప్రవర్తించేవారి, దానిని అనుసరించి ప్రవర్తించేవారి. మరి దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు ఎవరో చెప్పండి. శాస్త్రులు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తారు. కానీ వారి హృదయము దేవుడే ఉన్నారు చెప్పండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పైకి భక్తి పరులువలే ఉన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులుగా ఉన్నారు. లోపల కుళ్ళుతోనూ భయంకరమైన దుర్వాసనతోనూ మీరు ఉన్నారు, చెడి ఉన్నారు అని చెప్పి యేసుప్రభు వారి వారిని గద్దించాడు. సరి చేసుకునండి వేషధారులారా అని చెప్పి ఆయన గద్దించాడు. ఎందుకు గద్దించాడు అంటే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. కానీ ధర్మశాస్త్రముని ఇప్పుడు అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు. కనుక మీరు దేవుని వాక్యానికి లోబడితేనే, దేవుని చిత్తముతో మీరు నడిస్తేనే దేవుని వాక్యము మీకు అర్థముగా ఉన్నది. కనుక ఆ వాక్యములో మీ ముఖాన్ని చూసుకునండి, మీ ప్రవర్తన చూసుకునండి. అప్పుడు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడుతుంది. కనుక చూడండి, సౌలు ఏం చేశాడు చూడండి. 1 Samuel 28:15
సమూయేలు సమూయేలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందరపెట్టితివని సౌలును అడుగగా సౌలు నేను బహు శ్రమలలో ఉన్నాను నేను బహుగా శ్రమలో ఉన్నాను శ్రమలలో ఉన్నాను ఫిలిస్తీయులు నా మీదికి ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవీయక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిని అనెను అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన నన్ను నీవు అడుగుట వలన ప్రయోజనమేమి ప్రయోజనము ఏమిటి యెహోవా తన మాట యెహోవా తన మాటను తన పక్షముగాని నెరవేర్చుచున్నాడు నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు ఆయన నా ద్వారా సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దానిని ఇచ్చి ఉన్నాడు సౌలు శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు చెప్పండి సమూయేలును పిలుస్తున్నాడు సమూయేలు అప్పటికే చనిపోయాడు సమూయేలు చనిపోతే పైకి ఎలా వచ్చాడు నాకు ఒక్క ప్రవచనం చెప్పేవారు లేరు ఒక్క దర్శనము చెప్పేవారు లేరు నాకు ఒక దర్శనము రావట్లేదు ఒక ప్రవర్త మాట్లాడలేదు దేవుడు నాకు కనుమరుగైపోయాడు కనుక నేను ఇప్పుడు శ్రమలో ఉన్నాను శ్రమ కలగక మునిపే నీ మనస్సాక్షి పాడవక మునిపే దేవుడు ఏం చెప్పాడు చెప్పండి సౌలుతో నీవు జాగ్రత్తగా ఉండు నీ రాజ్యము నీ పొరుగువాడికి ఇవ్వకుండా నేను నీకు అప్పగించిన బాధ్యతను నీవు నిర్వర్తిస్తే తప్పకుండా నీవు రాజ్యము మీద అధికారివై ఉంటావు ఎప్పుడైతే నా ఆజ్ఞను త్రోసివేశావో దేవుడు ఏమన్నారు చెప్పండి నా మాటను నీవు ఎప్పుడైతే వినలేదో నీ రాజ్యము నీ పొరుగువాడికి అప్పగించబడుతుంది నీ అధికారము తీసేయబడుతుంది అని దేవుడు చెప్పిన ఏం చేశాడు చెప్పండి సౌలు దేవుని మాటను త్రోసివేసి పదే పదే దేవుని యొక్క బిడ్డల మీద పగపెట్టుకున్నాడు దేవుని చేత నడిపించబడుతున్న యాజకుడి మీద పగబెట్టుకున్నాడు పగబెట్టుకుని అనుక్షణము కూడా వెంటాడి సంపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎందుకని అలా చేస్తున్నాడు అంటే అతని హృదయము చెడిపోయి ఉన్నది అతని మనస్సాక్షి చెడిపోయి ఉన్నది కనుక ఇక దేవుని భయము అతనికి లేనే లేదు కనుకని దేవుడు అనేక పర్యాయాలు చూసినప్పుడు ఏదైతే చేయకూడదని అతనికి సెలవిచ్చాడో ఆ పనులే ఇప్పుడు మరలా చేస్తున్నాడు సమూయేలు గారిని ఎక్కడికి వెళ్ళి పిలిచాడు చెప్పండి కర్ణ పిశాచముల దగ్గరకు వెళ్ళాడు దయ్యాలు సోది చెప్పే వారి యొద్దకు వెళ్ళాడు వెళ్ళి నాకు సోది చెప్పు నేను శ్రమలో ఉన్నాను దేవుడు మాట్లాడుతూ మానేశాడు ప్రవక్తలు మాట్లాడుతూ మానేశారు స్వప్నములు రావటలేదు కనుక నా మీదకి శత్రువులు దండెత్తి వచ్చారు నా పరిస్థితి ఏ మగునో నాకు తెలియటలేదు నేను చనిపోతానా బ్రతుకుతానా ఈ అపాయంలో నుండి నన్ను కాపాడేది ఎవరు కనుక అదే కర్ణ పిశాచములు కలిగిన వారిని సోదిగాళ్లను వారందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టిన సౌలు మరలా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి తన మనస్సాక్షిని పోగొట్టుకుని దేవుడు ఏదైతే ఏ పని నీవు చేయకూడదని ఆజ్ఞాపించాడో ఆ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏమవుతాను నాకు చెప్పండి అయ్యా అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి సోది అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఎవరు కావాలి నీకు దురాత్మ చెంటంది నాతో మాట్లాడిన సమూయేలు నాకు చెలవిచ్చాడు ఆ సమూయేలు నువ్వు
బయటికి తీ అంటే సమయలు ఆత్మ వచ్చింది మాట్లాడుతున్నాడు. అక్కడ 15 వాక్యంలో ఏమంటున్నాడు చెప్పండి, సమయలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితేవాని, నీవు ఎందుకు తొందర పెట్టుచున్నావు? సౌలును అడగగా, సౌలుని అడగగా, సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిస్తీయులు నా మీదికి, ఫిలిప్పీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవియ్యకున్నాడు, సెలవియ్యక ఉన్నాడు కాబట్టి, ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని, నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై, నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించితిని అనెను, పిలిపించితిని చెప్పాను. కనుక అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడని మరలా ప్రవచనాన్ని ఆ ఆత్మ వచ్చి చెబుతుంది, దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు. నీవు దేవుడు ఏదైతే ఏ సావాసము చేయకూడదని ఏదైతే నీకు ఆజ్ఞాపించి, ఏదైతే అమాలేకీల విషయాలలో ఏ విషయంలో నిన్ను ఆజ్ఞాపించాడో అది నీవు చేసావు, నీ మనస్సాక్షిని నీవు కోల్పోయావు. కనుక ఈరోజు నీకు మరణం వచ్చింది, ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చారు, అది కీడే. కనుక ఇప్పుడు నీవు నన్ను ఏమడుగుతున్నావు, నీవు దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు, నీకు సహాయము దొరకనే దొరకదు అని చెప్పినప్పుడు, ఒక్కసారి సహాయము కావాలని అడిగిన ఆ క్షణంలో ఏ ఉపయోగమో లేకుండా పోయింది. సౌలుకి ఏమైంది చెప్పండి, బతిమిలాడుకుంటున్నాడు, అయ్యా నన్ను ఒక్కసారి కాపాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా దేవుడు గద్దించిన మనుష్యుడు ఎంతో ధన్యుడు. ఎప్పుడైతే దేవుడు గద్దింపుకు లోపడతాడో అప్పుడు సరిచేసుకున్నవాడు ధన్యుడు. కానీ తన మనస్సాక్షిని కఠినపరుచుకొని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా విననప్పుడు మరణపాయము వచ్చినప్పుడు ఏ సహాయము నీకు దొరకనే దొరకదు. సబులింగి సరి చెప్పండి, ఇక లాస్ట్కు ఏ సహాయము దొరకక ప్రవక్తలు మాట్లాడతలా దేవుడు సహాయము చేయటలా, అలాగనే నేను మరణపాయములో ఉన్నాను, నన్ను రక్షించేవారు ఎవరు అని ఎంత వెతికినా ఆనాడు ఏ ఒక్క ఉపయోగమో లేదు. దేవునికి స్తోత్రము. అలా ఏమయ్యాడు చెప్పండి, తన కత్తి మీద తాని పొడుచుకుని ఆ యుద్ధములో పోరాడటానికి శక్తి లేక దేవుడు ఏ మనిషి పక్షాన ఉంటాడో ఆ మనిషి విజయం సాధిస్తాడు. దేవుణ్ణి ఏ మనిషి అయితే విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలకు లోబడలేదో తన ప్రాణానికి వారే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు చెప్పండి, తన వర్తమానాన్ని తెలియచేసినా వినలేదు. కనుక సంఖ్యాకాండములో దేవుడు చూడండి, సంఖ్యాకాండము 22:9 బిలాముతో దేవుడు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిలామునద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లా, నిన్ను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి, అక్కడ ఏం చేశారు చెప్పండి, బిలాము దేవుని ప్రవర్త ఉన్నాడు. బాలాకు అనగా మోయాబీయులు, మోయాబు రాజు ఏం చేశారు చెప్పండి, దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చాడు. దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నీవు భూమి మీద ఎవరి కొరకైనా నీవు ప్రార్థన చేసి నీవు ఏది చెబితే ఖచ్చితంగా అది జరుగుతుందని
మేము విని వచ్చాం. కనుక మా నిమిత్తం ప్రార్థన చేసి భూతలమును కప్పే అంత జనులు మా మీదకి వస్తున్నారు. కనుక వారిని శపించమని మేము కోరుతున్నామని చెప్పి బిలాము దగ్గరికి ఏం చేశారు చెప్పండి? అనేకమైన బహుమానాలు తీసుకుని వచ్చారు. బహుమానాలు తీసుకుని వచ్చి నా నిమిత్తము ఆ భూతలాన్ని కప్పే జన సమూహాన్ని నీవు శపించు అని చెప్పి మరి మాట చెప్పినప్పుడు ఆ రాజు మాటను బట్టి వెళ్ళి నా దేవుడు సెలవిస్తేనే నేను ఏదైనా చేస్తా అని అన్నాడు. అలా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బిలాము, ఎవరయ్యా నీ దగ్గరకు వచ్చింది? బాలాకు కుమారుడు వచ్చి ఉన్నాడయ్యా. కనుక బాలాకు వచ్చి ఉన్నాడు, నా దగ్గరకు బాలాకు వచ్చాడయ్యా. కనుక ఏమిటి విషయం అంటే ఎవరో జనం వచ్చిందంట, వారిని శపించమని నన్ను అడుగుతున్నాడయ్యా, నీ మాట తీసుకుని శపించమని వా అడుగుతున్నాడయ్యా అంటే అన్నప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి? నీవు వారితో వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారిని నీవు శపించకూడదు. వారు ఆశీర్వదింపబడిన వారు, వారు ఆశీర్వదించబడిన వారు, వారు నీ సహోదరులు కనుక వారిని నీవు శపింపకూడదు, శపించకూడదు. దేవునికి స్తోత్రము. అలా ఒకే మాట, ఇక నీవు వారితో వెళ్ళవద్దు, వారు నీ సహోదరులు, వారు ఆశీర్వదించబడిన వారు, కనుక నీవు శపిస్తావా? వారితో నీవు ఇక నీవు వెళ్ళవద్దు అన్న మాటను వెళ్ళాడు, విన్నాడు. ఆ తర్వాత వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఒక్క అవకాశం చూడు అంటున్నారు. బిలాములో ఏముందో చెప్పండి, ధనాపేక్ష ఉన్నది. ఏది పెడితే దానికి లోబడిపోతాడు. భక్తి తాత్పర్యాన్ని అమ్మేసుకునేవారు చాలామంది ఉన్నారు. భక్తి తాత్పర్యాన్ని అమ్ముడు పోయేవారు. ఎందుకంటే వారు తిండి కోసం, అలాగే సుఖభోగాల కోసం యథార్థమైన భక్తిని అమ్ముకుని మనస్సాక్షిని కోల్పోయేవారు ఉన్నారు. కనుక ఈ విలాము కూడా అలాంటి వాడేనని గ్రహించి ఏం చేశాడు చెప్పండి? ఇంకా ధనాన్ని చూపించి నా గురించి ప్రార్థన చేయ్యా, ఒక్క అవకాశం ఇయ్యా, ఒక్క అవకాశం ఇవ్వని 7 బలిపీఠాలు కట్టి 7 బలిపీఠాల దగ్గర దేవుడు ఎలాంటి ఒక శాపము ఇశ్రాయేలు మీదకి రానివ్వలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక ఏమన్నారు చెప్పండి? సామెతర గ్రంథం 10:23 చూడండి. చెడు పనుల చేయుట, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. బుద్ధిహీనులకు ఎలా ఉంది చెప్పండి? ఆటగా ఉన్నది, ఆటగా ఉంటుందండి. చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆటగా ఉన్నది, ఆటగా ఉంటుంది. కనుక అట్టి వారికి దేవుడు విరోధముగా ఉంటాడు. కనుక బిలామును ఎంతగానో గద్దించాడు. గాడిద ఎప్పుడైనా మాట్లాడటం ఎవరైనా విన్నారా? గాడిద మాట్లాడి బిలాము యొక్క అంధకార హృదయాన్ని ఏం చేసింది చెప్పండి? కనువిప్పు కలగ చేసింది. ఓ నా గాడిద, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేదాను, ఇప్పుడు ఏంటి నీవు ఎదురు తిరుగుతున్నావు అంటే, ఏనాడైనా నేను నిన్ను ఎదిరించానా? ఎప్పుడైనా నీవు చెప్పింది చేయకుండా ఉన్నానా? ఈరోజు నా ఎదుట సైన్యములకు అధిపతియగు యెహోవా ఖడ్గము దూసి ఉన్నాడు. కనుక ఆయనకు భయపడి నేను పక్కకు తొలగుతున్నానని ఆ గాడిద మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు. అప్పుడు బిలాము కన్నులు తెరవగానే బిలాము సాగిలా పడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను అంధకారములో ఉన్నానయ్యా, చెడు పనులు చేయటానికి నేను ఆటగాయితనముగా తీసుకున్నానయ్యా, భక్తిహీనుల సావాసాన్ని నేను కోరుకుని వారితో వెళుతున్నానయ్యా. కనుక ఇప్పుడైనా వెనక్క తిరగమని దేవుడు తనకు గాడిదతో మాట్లాడిన వారికి స్వరము మా స్వరమిపి ఇచ్చిన బిలాము వెనక్కి తిరగలేదు. దేవునికి స్తోత్రము. అలాంటి వారు చాలామంది ఉన్నారు.
కనికని మనస్సాక్షి సనిపోయినవారు, మనస్సాక్షిలో కోలిపోయినవారు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు ఏమన్నారు చెప్పండి? హఠాత్తుగా శిక్షకు లోనవుతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టువీరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. రొట్టువీరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు, అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.